స్టార్ట్. ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న శనివారం రోజు సాయంత్రం 7:30 నేను నా మిత్రుడు రోడ్ నంబర్ 45లో పోతా ఉంటే, మాతో పాటు నా దగ్గర సోదరుడు మిత్రుడు గారి అబ్బాయి వాటర్ బాటిల్ కావాలి, నీళ్లు కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే, పోతా పోతా చూస్తుంటే లెఫ్ట్ సైడ్కి కాఫీ డే కనబడ్డది నాకు. అయితే నేను ఆడ కార్ పార్క్ చేసుకున్నా. ఆ కార్ పార్క్ చేసుకున్నప్పుడు ఆ కార్ పార్కింగ్ వాళ్ళదని కూడా నాకు తెలియదు. ఆడ పార్క్ చేసుకొని అబ్బాయికి ఆ చిన్నపిల్ల దాని కోసము మేము పోయి వాటర్ బాటిల్ కొనుక్కొని ఒక కాఫీ తాగి బయట వచ్చినాక, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు, ఆయన విపరీతమైన దుర్భాషలు మాట్లాడుకుంటూ ఈ మీడియా ముంగట నేను చెప్పలేని మాటలు తిడుతూ, నువ్వు ఎవరివి రానా దగ్గర పెట్టిపోవడానికి అని చెప్పి పోతూ, నా కార్ని పోనీయకుండా అడ్డంగా చైన్ కట్టి, అరే ఎందుకు తీయయా బాబు అని నేను అడిగితే ఇష్టం ఉన్నట్టు మాటలు విసిపెట్టి నన్ను నూకేయడం జరిగింది. నన్ను నూకేసిన తర్వాత నేను కూడా ఆయనని న్యాచురలీ రియాక్ట్ అయితే, నేను కూడా రియాక్ట్ అవుతా కాబట్టి నేను కూడా నూకిన. ఆడికి ఆయన తిట్టిండు, నేను తిట్టినా అయిపోయింది, నేను వెళ్ళిపోయినా. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు, ఆడికి ఇష్యూ అయిపోయింది. అసలు ఆ సబ్జెక్ట్ కూడా మర్చిపోయినా నేను, కనీసం ఇంట్లో కూడా చెప్పలే, ఎవరికి చెప్పలే. అయిపోయిన తర్వాత నిన్న నేను కాన్స్టిట్యున్సీలో ఉన్నా. కాన్స్టిట్యున్సీలో ఉంటే సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతాన్ని అనుకుంటాం, మా భార్య ఫోన్ చేసింది నాకు, జీవిత గారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు పెట్టిన, ఏం కేసు అని. ఏం కేసు అని నేను పరిశీలన ఉన్నా సరిసేపు. ఏం కేసు అని తెలుసుకుంటే, అరే శనివారం రోజు అదైందని చెప్పి ఆ వీడియో చూసినాక నాకు అర్థమైంది. నాకు వాస్తవంగా ఆయన రాజశేఖర్ తమ్ముడు అని తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. నేను ఒకటే, నేను ఒకటి సూటిగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక చిన్న బాబు నీళ్లు అడిగితే, కారు అక్కడ పార్క్ చేసుకొని పోతే ఒక 10 నిమిషాల్లో రావడం అది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికోసం పూర్తిగా దుర్భాషలు ఆడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జీవిత గారికి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా వీడియో ఫుటేజ్లు చూడొచ్చు మీరు దాంట్లో. జీవిత గారు చెప్పినారు పూర్తి స్థాయిలో కౌశిక్, అరే నేను కొడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అని చెప్తా ఉన్నాడు. ఆ ఫుటేజ్లు అయితే నేను రిలీజ్ చేయలేదు, వాళ్ళ షాప్ అట వాళ్ళ షాప్ అని కూడా నాకు తెలియదు. ఆయన వాళ్ళే ఫుటేజ్ రిలీజ్ చేసిన ఫుటేజ్లో చూడండి, ఎక్కడన్నా నేను కొట్టినట్టుంటే ఈ పోలీస్ స్టేషన్ చెక్పోస్ట్ చౌరస్తాలనే ముక్కు భూమికి రక్తాం. ఆయన కేవలం నూకిండు, నేను నూకిన, అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇవాళ జీవిత గారికి ఇంత పెద్ద సినిమా చేయాల్సిన అవసరం ఏముండే. రెండోది, ఇది పూర్తి అబద్ధం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పి చెప్తా ఉన్నది, రౌడీలకు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తా ఉన్నది. అయ్యో జీవితక్క, మీకు తెలియకపోవచ్చు, కౌశిక్ రెడ్డి క్రికెటరు, దేశానికి జెండా మోసిన వ్యక్తిని. నేను రౌడీ షీటర్ని కాదు, జీవితలాగా వారానికి ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కే వ్యక్తిని కాదు. ఈమెకి ఒక తమాషా అయిపోయింది. అప్పుడు కూడా చిరంజీవి గారి మీద, అరవింద్ గారి మీద ఇట్లనే తమాషా చేసింది. ఎవరు ఒకటి ఈమెని దేకేటోడు ఎవరు లేడు కాబట్టి ఎప్పుడో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలి. ఆ న్యూస్ క్రియేట్ చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి, కంప్లైంట్ ఇచ్చిపో, మీడియాకి మొత్తం చెప్పుకొని పోవాల్సిన అవసరం ఏముంది నీకు? నిజంగా అంత బాధ కలిగితే, నా మీద నేను నిజంగా అంతగానం తప్పు చేసి ఉంటే శనివారం రోజు మీరు వచ్చేందుకు, సాయంత్రం అయితే సోమవారం రోజు ఎందుకు మీరు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పూర్తి స్థాయిలో కేవలం రాజకీయ పరంగా నేను ఉన్నా కాబట్టి రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయడానికి ఒక రాజకీయ కుట్ర ఇది చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జీవిత గారికి ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరితోని రోడ్ల మీద ఎక్కడ పోతే అక్కడ వాళ్ళతో కొట్టాడ పెట్టుకోవడం, నేనున్నా అని చెప్పి రావడం. అంతేకాకుండా ఆ గుణశేఖర్ అనే వ్యక్తి నా డ్రైవర్ని, దళితుడు ఆయనని కులం పేరు మీద తీసి
ఆయన పేరేందో కూడా తెలియదు నాకు ఆ గుణశేఖర్ అట. ఇప్పుడు చూసినాక తెలిసింది నాకు పేరులో ఆయనని పేరు కులం పేరు మీద తీసి తిట్టడం జరిగింది. పూర్తి బాధాకరం. ఇంత అన్యాయము వాళ్ళే తిడతారు, వాళ్ళే నూకేస్తారు, వాళ్ళే వచ్చి కేసు పెడతాడు. ఇదేమన్నా న్యాయమా అని చెప్పి మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా. పూర్తి స్థాయికి విచారణకి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు పిలిచినా నేను వస్తా. నేనేమైనా తప్పు చేస్తే చట్టపరంగా ఎట్లుంటే అట్లా నాకు తీసుకోండి. కానీ నేను తప్పు చేయకపోతే మాత్రం పూర్తి స్థాయిగా సీరియస్ యాక్షన్ జీవిత గారి మీద, గుణశేఖర్ గారి మీద తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చేయితే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను కేవలం ఒక బాబు నీళ్ళు అడిగితే నీళ్లు తీసుకొచ్చి కొనడం. ఇవాళ ఏమంటా ఉన్నారు మీరు అందరూ మీడియా సాక్షిగా ఇవాళ లైవ్గా పోయాడ మీకు అందరికీ నేను చూపిస్తా కావాలంటే ఇక్కడ నుంచి పోయి. సీసీ ఫుటేజ్లో మీరు క్లియర్గా చూడొచ్చు, మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చూడొచ్చు. ఆయన నన్ను నూకేసిన తర్వాత నేను ఆయన నూకేసిన తప్పితే నేను ఎక్కడ కొట్టడం లేదు. డైమండ్ షోరూమ్ లోపల మేము పోలేదు. ఒక నిమిషం, మేము పోలేదు. అక్కడ అయిపోయిన తర్వాత ఆయన నన్ను ఇష్టం ఉన్నట్టు దుర్భాషలల్లా మీడియాకి చెప్పలేని విషయాలల్లా నన్ను తిడతా ఉన్నాడుంటే తిట్టిన తర్వాత ఫస్ట్ ఫుటేజ్ మీరు చూడండి. తిట్టిన తర్వాత నన్ను నూకిండు ఫస్ట్. ఒక నిమిషం చెప్పు, ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు చెప్పు, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి సార్. ఒక నిమిషం, మీరు అక్కడ పార్కింగ్ చేసి వేరే షాప్కి వెళ్ళి 2-3 గంటల పాటు అక్కడ ఉండి మళ్ళీ కార్ తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చారు అన్న నేను ఛాలెంజ్ చేస్తున్నా. అగర్సే 2-3 గంటల గిట్ట నా కార్ అక్కడ ఉంటే నేను ఈ పోలీస్ స్టేషన్ ముందర ఉరి తీయడం కనుకైనా రెడీ ఉన్నా. ఆయన రెడీ ఉన్న అడగమని చెప్పు. సీసీటీవీ ఫుటేజ్ తీయమని చెప్పండి. నేను కార్ ఎప్పుడు పార్క్ చేసినా చూడమని చెప్పండి. ఎంతసేపట్లో అన్ను చెల్లిపోయినా చూడమని చెప్పండి. రెడీగా ఉన్నా నేను. 15-20 మినిట్స్ కంటే ఎక్కువ లేను. మీరు ఫుల్ ఒక 15-20 మినిట్స్ కంటే ఎక్కువ నేను ఆడ లేను. తర్వాత మీరు డైమండ్ షోరూమ్ లోపలికి అంటారు కదా, డైమండ్ షోరూమ్ లోపలికి కూడా నేను పోలేదు. ఆయన నన్ను దుర్భాషలు ఆడుకుంటూ పోయిన తర్వాత నన్ను నూకేసిన తర్వాత నేను నూకేసినానండి. ఒక ఆయన నూకేసిన తర్వాత మా మిత్రుడు నాతో నుండి నన్ను ఆపే ప్రయత్నం చేసిండు. ఆయన అట్లనే నన్ను తిడతా ఉంటారు. ఎందుకు తిడుతున్నారా బాబు, నిన్ను నేను అన్నదేంటిది, నేను చేసిన తప్పేంటిది? అక్కడ నిజంగా ఆయన ప్రైవేట్ కార్ పార్కింగ్ అది ఉంటే వాళ్ళని బోర్డు పెట్టుకొని అక్కడ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అక్కడనే ఉండడు. నేను పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఉన్నారు. మరి అప్పుడు నన్ను ఆడ పార్కింగ్ చేయొద్దు అంటే నేను చేసేటోని కాదు కదా. 2 నిమిషాల ముందర పార్క్ చేసుకొని పోయేటది అంటే ఏముంది, అలా పార్కింగ్ చేసుకొని ఒక 5 నిమిషాలు రావడానికి దానికి అంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉందా? నేను గుణశేఖర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఒక మొత్తం చెప్తాను. ఫస్ట్ గుణశేఖర్ గారి మీద నేనే కంప్లైంట్ ఇచ్చిన, జీవిత గారి మీద నా మీద చేసిన డ్యామేజ్ కంప్లైంట్ ఇచ్చిన. మా డ్రైవర్ గారు తనని పేరుతోని కులంతో తిట్టిండు అని చెప్పి తను కూడా ఎస్సీ ఎస్టీ కేసుకి తను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు అదొక సిల్లీ ఇష్యూ అండి. అసలు ఆ ఇష్యూ కాదు. అసలు దాన్ని నేను మర్చిపోయినా, పట్టించుకున్నాడు పట్టించుకోలేదు. అసలు అది ఇష్యూ ఆ, మీరే ఆలోచించండి భయ్య. అది చిన్న, అసలు అది ఏమైనా చిన్న, అసలు అది ఏమైనా ఇష్యూఆ? ఆడ వాడి తాగిపోతే ఒక జన ఎవరు కూడా అయినా పోయి తాగడానికి వచ్చేదానికి దాంట్లో తప్పు లేదు కదా. ఒక రెండు నిమిషాల అదేమైనా ఇష్యూఆ? దీని ఇంత మీద వేయాల్సిన ఇష్యూ ఏముంది? దళితుడు అని ఎట్లా తెలుసు అంటే మా డ్రైవర్ అక్కడ ఉన్న తర్వాత, మా డ్రైవర్ అక్కడ వచ్చి ఇంకో కార్ తీసుకొని వచ్చి ఆడ డ్రైవర్ నిలుచున్న తర్వాత ఆయన ఏం చెప్పిండంటే, అరే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రా, డాష్ నా కొడుకులారా, ఏం కులం రా, మీద ఏమనుకుంటారు రానని అడిగిన తర్వాత నేను పలానా అని చెప్పిన తర్వాత ఆయన, అరే మాది కూడా నా కొడుక, ఏమనుకుంటున్నారు అబ్బాయి అని అన్నాడు. పూర్తి భయ పూర్తి స్థాయి ఒకటి చెప్తున్నా. అసలు నాకు ఆ గుణశేఖర్ అనేటైనా ఎవరో నాకు తెలియదు. అసలు ప్రాంతాన్ని గురించి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది నాకు ఒకసారి చెప్పండి. అసలు ఎక్కడ ఉన్నది మీరు చెప్పండి ఒకసారి. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నా. హూఇస్ భయ అనేది ఆయన గుణశేఖర్ అనేటైనా రాజశేఖర్ తమ్ముడు లేకుండా ఆయన గుణశేఖర్ అని కూడా నాకు తెలియదు. ఆయననే కనీసం ఇంతకుముందు ఒకసారి కలుసుకోలే. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలే, నా ముఖం ఆయన ఎప్పుడు చూడలే. అరే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇష్టపడదంగా సంబంధం లేని సబ్జెక్టులో నేను మాట్లాడితే
నేను దానికి నేనేం జవాబు నేను చెప్పలేను. కానీ ఆయన ఎవరో వ్యక్తియే నాకు తెలియనప్పుడు నువ్వు తెలంగాణలోని ఆంధ్రలో ఆడాల్సిన అవసరం నాకేంటిది? నేను ఒక చదువుకున్న వ్యక్తిని. తెలంగాణ అయితే ఆంధ్ర అయితేంది, మెడ్రాస్ వాళ్ళు అయితేంది, లేకుంటే బెంగళూరు వాళ్ళు అయితేంది, ఎవరైనా ఉండొచ్చు ఎక్కడనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.